Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమల న్యాయ వ్యవస్థను అలా డిమాండ్ చేయవచ్చా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎలాగైనా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకునేటట్లు చేయాలన్నదే టీడీపీ ప్లాన్గా కనబడుతోంది. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో 6 న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి జగన్ లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన జగన్ తన ఫిర్యాదులకు ఆధారాలను కూడా అందించారు. ఆ తర్వాత 4 జగన్ చేసిన ఫిర్యాదును ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం మీడియా సమావేశంలో బయటపెట్టారు. ఎప్పుడైతే ఫిర్యాదు బయటపెట్టారో అప్పటి నుండి గోల పెరిగిపోయింది. విచిత్రం ఏంటంటే ఫిర్యాదులోని అంశాలను పక్కన పెట్టేసి అందరూ జగన్ ఫిర్యాదు చేయడాన్ని చేసిన ఫిర్యాదును మీడియా సమావేశంలో బయటపెట్టడాన్నే ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయమై ఓ వ్యూహం ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ తాజాగా యనమల డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. లేఖ రాయడమే జగన్ చేసిన తప్పని రాసిన లేఖను మీడియాకు అందించడం కోర్టు ఉల్లంఘనకే వస్తుందని యనమల పదే పదే న్యాయ వ్యవస్థను డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లేఖ రాసిన జగన్, అందుకున్న ఏఏ బాబ్డే బాగానే ఉన్నారు, మధ్యలో యనమల లాంటి వాళ్లకు సమస్య ఏంటో అర్థం కావడం లేదు. జగన్ రాసిన లేఖపై అధికారికంగా బాబ్డే ఇంతవరకు స్పందించలేదు. జగన్పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలా వద్దా, బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్నది న్యాయస్థానం చూసుకుంటుంది. మధ్యలో యనమలకు ఏంటి సమస్య? జగన్ బెయిల్ రద్దు చేయాలని చాలా కాలంగా యనమల పదే పదే ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? జగన్పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఏఎస్ బాబ్డేకి తెలియదా? బెయిల్ రద్దు చేయాలని ఇన్నిసార్లు డిమాండ్ చేయడం కూడా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తేవడం కాదా అని అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ లేఖ రాయడానికి బెయిల్ రద్దు చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? లాయర్గా ప్రాక్టీస్ చేసిన యనమలకు ఈ విషయం తెలియదా? ఎంతసేపు బెయిల్ రద్దు అవ్వాలి, మళ్లీ జగన్ను జైలుకు పంపాలన్న ఆలోచనే యనమల డిమాండ్లో కనబడుతోంది. న్యాయ వ్యవస్థపై జగన్ ఒత్తిడి పెడుతున్నారన్న యనమల ఆరోపణలే నిజమైతే జగన్ బెయిల్ రద్దు చేయాలని రిపీటెడ్గా డిమాండ్ చేయడం ద్వారా యనమల కూడా ఒత్తిడి తెస్తున్నట్లే అనుకోవాలి. బెయిల్ ఇవ్వడం రద్దు చేయడం కోర్టుకు జగన్కు మధ్య వ్యవహారం అన్న విషయం యనమలకు తెలియదా? పైగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖలో ఎక్కడ కూడా జగన్ కాన్ఫిడెన్షియల్ అని చెప్పలేదు, కాబట్టి బయట పెట్టడంలో తప్పే లేదని ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎంఏ షా స్పష్టంగా చెప్పారు. పైగా లేఖ రాసిన వ్యక్తే దానిని మీడియాకు విడుదల చేశారు, కాబట్టి కోర్టు ధిక్కారం క్రిందకు రాదని కూడా షా అభిప్రాయపడ్డారు. లేఖ రాసే ముందు, మీడియాకు విడుదల చేసే ముందు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోకుండానే ఉంటారా జగన్? ఇంత మాత్రం ఆలోచించకుండానే పదే పదే జగన్ బెయిల్ రద్దు విషయాన్ని డిమాండ్ చేయడం అంటే కోర్టులను ఒత్తిడి చేయడం క్రిందకే వస్తుందని మర్చిపోయినట్లున్నారు.